గొడ్రాలు ఉన్న పాయింట్తో నిన్ను పంపేసి మళ్ళీ కొడుక్కి పెళ్లి జరిపిస్తాడు. దిక్కుతోచని నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతావు. ఇదంతా జరగకుండా ఉండాలంటే నీ తోడికోడలు కన్న బిడ్డని కన్నట్టే చంపేయాలి. ఈ భయాలేవి పెట్టుకోవద్దు. మీ నాన్న గుండెల్లో కత్తి కసా కసా దింపిన కసాయి వాడి మీద పగ తీర్చుకుంటున్నాననుకో, అంతే. బిడ్డ చచ్చిపోతే దిగులుతో రుక్మిణి చచ్చిపోతుంది. ఆమె పోతే ఈ ఇంటికి, ఆ ఇంటికి, అసలింటికి అన్నిట్లో నీదే పెత్తనం. నాకు చిన్న సాయం చేయాలి, చేస్తావా? ఏంటమ్మా? బిడ్డకి పాలల్లో విషం కలపాలి. అయ్యో, నేను నడతాను కాదమ్మా. పాలలో విషయం కలిసింది. సిస్టర్ కాల్ డాక్టర్ రెడ్డి. చివరిగా పాలు ఎవరు పట్టించారు? పాలలో ఏం కలిపావు? నాకేం తెలియదు బాబు. నిజం చెప్పు. చెప్పదు బాబు. మీ మరదలే డబ్బిచ్చి బాబుకు పాలలో విషయం కలపమని చెప్పింది. Thank you.
ఒరే రామన్న, దేవుడి మీద కోపాన్ని నీ కుటుంబం మీద చూపిస్తున్నావు. కింద జన్మలో చేసిన పాపం అనే నీ తండ్రి అలా అయిపోయాడు, కానీ ఈ జన్మలో చేసిన పుణ్యానికి కాదురా. దేవుణ్ణి చూపించు, దేవుణ్ణి చూపించు అన్నావు. నీ కనుపాపంతో ఉన్న సూర్యుడినే కన్నెత్తి చూడలేని వాడివి, అసలు దేవుణ్ణి ఎక్కడ చూడగలవరా? రామన్న, శాపాన్ని ఎదిరించి పుట్టాడిని గర్వపడిన నీ మనవడు ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నాడు రా. గాయపడిన నీ రెండో కొడుకు ఇక్కడ చచ్చిపోతే నీ పెద్ద కొడుకుని ఉరితీస్తారా? కొడుకుల్ని, కోడల్ని, మనవణ్ణి, భార్యని అందరినీ పోగొట్టుకుని నువ్వు ఒక్కడమే బతికి సాధించేదేమిట్రా? శివలింగాన్ని ప్రతిష్ఠించమను అన్నయ్య అని నన్ను బతిమాలి నిన్ను ప్రాధేయపడి తన ఆఖరి కోరిక తీరకుండానే చచ్చిపోయింది రా నా చెల్లెలు. బతికుండగా నీ భార్య కోరిక తీర్చలేదు, కనీసం ఆవిడ ఆత్మశాంతికైనా ఆ శివలింగాన్ని తిరిగి తీసుకొచ్చి మళ్ళీ ప్రతిష్ఠించరా? ప్రతిష్ఠించు. ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు ప్రతిష్ఠించండి. నీ బిడ్డని కాపాడుకోవడానికి కొద్ది గంటలే టైం ఉంది. శివరాత్రి ఘడియలు ముగిసిపోతే నీకు పశ్చాత్తాపం మిగిలిపోతుంది తప్ప వంశం మిగలదురా. వెళ్ళు, త్వరగా వెళ్ళరా. నేను ఇష్టపడిన సీతను నాదానిగా చేసుకోలేకపోయాను. నిన్ను నీ వల్ల 14 ఏళ్ళు శిక్ష అనుభవించాను రా. ఒంటరితనం నాకు అంటగట్టిన నిన్ను నీ కుటుంబంతో కలిసి ఉండనివ్వనురా. నిన్ను చంపి నా పగ తీర్చుకుంటాను రా. ఏయ్ రాయలసీమ రామన్న చౌదరి, ఇప్పుడు చూస్తా నిన్ను ఏ దేవుడు కాపాడతాడో.
కోడలు మనవడు అందరూ గండ నుంచి బయటపడ్డారు. ఇక మురళికి శిక్ష పడదు. నీ కుటుంబం అంతా చల్లగా ఉంటుంది. సీత మాత్రం ఇప్పుడు శాంతిస్తుందిరా. తల్లిదండ్రులు స్నేహితులు మాత్రమే దేవుళ్ళని ఇన్నాళ్ళు అపార్థ